నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 మనకి అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పింది. అనేకమైనటువంటి పరీక్షలు పెట్టి అందులోంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అదే స్వామివారిని ఎప్పటిలాగానే నేను స్వామివారి పాదాలు పట్టుకుని, స్వామి ఇలా జీవితం గురించి ఎన్నో నేర్పించారు, ఆ పాఠాలు నేర్చుకుని మేము ఇంకా ఎంతో జీవితంలో ముందుకి సంతోషాన్ని ఏది సంతోషం అని తెలుసుకున్నాం ఈ కరోనా టైంలో. సో ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు స్వామి, మేము వేరేలాగా అనుకోవట్లేదు. మొత్తం ఎవరో ఒకళ్ళకి జరిగితే అది కరెక్షన్ అనుకోవాలి, కానీ ప్రపంచం అందరికీ చేస్తే మీరేదో ఒక మంచి ఐడియాతో చేసి ఉంటారు స్వామి అనే మంచి ఉద్దేశంతో నేను స్వామివారు నాకు ఆశీర్వచనం కలిగించడం జరిగింది. అట్లాగే చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇంత కరోనాలో కూడా ఈ సోదరు ప్రభాకర్ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడ, ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. నేను ఆ విషయాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కరోనాలో కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాను. అనుకోకుండా ఈసారి వారి ఈ ప్రపోజల్ ఎవరిదో నాకు తెలియదు, కానీ 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచుంటాం అనేది నాకు అదృష్టం. మీ అందరికీ తెలుసు మా అబ్బాయి బాలాజీ వైకుంఠ ఏకాదశి రోజున పుట్టాడు. సో అది కూడా కలిసి వచ్చింది అని అనాలి. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ద్వారం చక్కగా 10 రోజులు తెరిచి ఉంచడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. వీలైనంతమంది స్వామి భక్తులు అందరూ వచ్చి మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ 10 రోజుల్లో మీకు వైకుంఠ ద్వార దర్శనం కూడా అదృష్టం లభించింది మనకి ఎక్స్ట్రాగా, చాలా సంతోషం. సో 2021 మీరందరూ అద్భుతంగా జీవితంలో మళ్ళీ పుంజుకుని ఏవేవైతే మనం వెనకబడ్డామని అనుకున్నామో ఈ కరోనా వల్ల వాటన్నిటిని కూడా అధిగమించి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థించాను మీ అందరి తరఫున. నేను ప్రార్థించినా అది మీదే. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 2021 నూతన సంవత్సర శుభాకాంక్ష. 2021 వరుసగా నేను 2020లోనే ఇప్పుడు జరుగుతున్నవే గాలి సంపత్తు, F3, అట్లాగే రౌడీ బేబీ, లవ్ ఎట్ 65, 65వ వయసులో నేను జయప్రద గారితో లవ్లో, అది మీకు ఇవన్నీ మీకు రాబోయే కాలంలో మీరు హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేసేవి. నేనైతే ఆ స్వామివారి భిక్షే నాకు. ఇప్పుడు పని చేయవలసిన దానికన్నా ఎక్కువ పని స్వామివారు ఇస్తారు, అలాగే నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాను మీ అందరినీ హ్యాపీ చేయడం కోసం. ఓం నమో వెంకటేశాయ.